పెడితే ఏంటి? పెడితే ఏంటా? పెడతా రేపు మీకు టీ పెడతా. దుప్పటి ఒక దిండు ఇచ్చామంటే పడుకుంటావా? హ్యాపీగా రెస్ట్ రెండు నిమిషాల నుంచి లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరి పార్క్. I say Adi Blocks. You say Radhi. Radhi. It's Radhi Blocks. సరే ఇంతకి ఈ రోజు మనం ఏం కుక్ చేస్తున్నాం? చికెన్ కర్రీ. ఇంకా ఇంకే ఇంకేం కుక్ చేస్తున్నాం? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఇంకా ఇంకా ఇంకేం కుక్ చేస్తున్నాం? మటన్. మటన్. మటన్ కర్రీ. సో ఈ రోజు అయితే మేము చికెన్ ఫ్రై అండ్ అలానే మటన్ కర్రీ చేసుకుంటా ఉన్నాము. సో సమ్మర్ కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాం. తెలియకుండానే అయిపోతా ఉంటుంది, ఎవ్రీ టైమ్ సమ్మర్ వస్తా ఉంది, తెలియకుండా అయిపోతా ఉంది. సమ్మర్ ఏమో వేడిగా ఉందని లోపలే ఉంటున్నాము, వింటేమో చల్లగా ఉంటుందని లోపలే ఉంటున్నాము. సరే మంచిగా అవుట్డోర్ కిచెన్ కట్టించుకుందాం. లాస్ట్ ఇదంతా కూడా అసలు ఏం వాడుకోలేదు. ఈరన్నా మంచి కుక్ చేసుకొని మంచిగా ఇక్కడ కూర్చొని తిందాము అట్లా అని కొన్ని వీకెండ్స్ అన్ని ఇట్లా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ రోజుకైతే ఇంకా ఆ రెండు చేసుకుంటా ఉన్నాము. సాదే నేను ఈ రోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను. స్టార్ట్ చేద్దామా సత్తి? ఇంకా ఈ రోజు నాకు సతీష్, హంషు ఇద్దరు హెల్పర్స్. ఎక్కువ పని అదే కదా. ఏం చేస్తున్నావు? సో ఇక్కడైతే సతీష్ మంచిగా నా కోసం అని చెప్పి నేను రెడీ అవుతా ఉంటే సతీష్ నా కోసం ఇవన్నీ మంచిగా వాష్ చేసి అట్లా పెట్టాడు అనమాట. మటన్ తీసుకొచ్చాడు అండ్ ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి చికెన్. సో రెండు మేబీ చికెన్ నేను ఇంత యూజ్ చేస్తానో లేదో తెలీదు ఇంకా ఇప్పటికైతే. సో ఫస్ట్ అయితే కొంచెం మటన్ లైక్ ఉప్పు కారం అవి వేసుకొని మారినేట్ చేసి పెడతాను ఒక 30 మినిట్స్ అట్లా పక్కన. ఇది షుగరా? ఇది సాల్ట్. Making some soup? Not soup, amma. This is mutton curry. Oh. You like mutton or chicken? Which one you like? Mutton, chicken. Something. What you're making something? Chicken curry. Chicken curry? Yes. And what about mutton? Mutton? Yeah, mutton curry too? Yes. Oh, mommy's found. అబ్బో ఏం చేసావమ్మా? చెప్తున్నా. ఏం చేసావమ్మా? ఓకే, అది సెట్. సో ఇది కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. ఇది మన ఇద్దరం ఎలాగో దా చివరకు దాడికిచ్చేది. సో అల్లం వెల్లుల్లి కూడా రెడీ అయిపోయింది. మొత్తం ముగ్గురు కలిసి చేస్తా కానీ అల్లం వెల్లుల్లి కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇంక ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా, ఎల్గుద్దలేదు చూద్దాం. తింటే ఈ మధ్య వాడుతున్నాగా అందుకనే కదా. కర్రీ సో హాట్. ఎంత పట్టుద్దిగా
ఆయిల్ అది కొంచెం వేడైన తర్వాత అందులోకి నేను ఈ మసాలా ఈ స్పైసెస్ ఉంటాయి కదా అవి కొన్ని యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఏంటది? కొత్తిమీర. ఓకే. అసలు సో ఆనియన్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం ఏగిపోయింది. ఇప్పుడు ఇంకా మారినేట్ చేసిన మటన్ యాడ్ చేసుకుంటున్నాను. సో మటన్ కర్రీ అయితే అవుతా ఉంది. కొంచెంసేపు ఇంకొక 2-3 మినిట్స్ అట్లా ఉంచి ఆ తర్వాత కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై కావాల్సిన రెడీ చేసుకుంటా ఉన్నాము. చికెన్ ఫ్రై నువ్వు చేస్తున్నావా? ఎందుకంటే దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ సతీష్ కి ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఆయన కొద్దిగా అయితే అయ్యాం కదా కదా. అండ్ సతీష్ కూడా బాగానే చేస్తాడు అసలు అయితే చికెన్ ఫ్రై అంతే అంటూ అంటే ఒక్కొక్కసారి ఒకలా చేస్తాడు అనమాట. ఎప్పుడు ఒకలాగా చేయడు. నేను మీకు రెసిపీ షేర్ చేయటానికి అవుట్పుట్ వచ్చేదాన్ని. ఈ మధ్య అయితే బాగానే చేస్తా ఉన్నాడు. చికెన్ ఫ్రై గానీ బిర్యానీ గానీ మోస్ట్లీ ఇవి అయితే బాగానే కుదురుతా ఉన్నాయి. సో ఈ రోజు ఎట్లా చేస్తాడో చూద్దాం. చేసిన తర్వాత నేను టేస్ట్ చూసి మీతో షేర్ చేసుకుంటాను బాగుందా లేదా అన్నది. అయితే సతీష్ వంట చేస్తున్నప్పుడు నేనైతే అక్కడ దగ్గరలో ఉన్ను. మోస్ట్లీ నేను వెళ్ళి పడుకోవటము. ఆ టైంలో మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నా ఏం కదా. ఎందుకంటే చూస్తా ఉంటే నాకు కోపం వస్తా ఉంటది అనమాట. అన్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తాడు. అన్ని ఒకటేసారి వేస్తా అంటాడు, లేకపోతే ఒక ఆర్డర్ ఇవేం అవసరం లేదని చెప్తాడు అనమాట. అన్ని ఒకటేసారి వేసి ఉడకబెట్టేయచ్చు ఇట్లా చెప్తా ఉంటాడు. అవన్నీ చూస్తుంటే నాకేమో బాగా కోపం వస్తా ఉంటది అనమాట. సో అందుకే తన వంట చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉండను. ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఏంటది? Too many cooks spoil the broth. Too many cooks spoil the broth. ఇప్పుడు ఇద్దరం కలిసి దాన్ని పాడు చేస్తున్నా. ఎంతో పెట్టుకుంటే అక్కడ నా మటన్ కర్రీ మాడిపోతుంది. సో ఇది తిప్పుకుంటాను నేను. చూడమ్మా గరం మసాలా అయితే వేసుకుంటున్నా. ఎట్లా చేస్తారు కదా యాక్చువల్ గా అయితే కొత్తిమీర 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 లేకుండా నాన్ వెజ్ అసలు బాగోలే. మరి చాలా వాసన మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుంది. మన దగ్గరలో ఉన్న ఇండియన్స్ అందరికి తెలిసిపోద్ది అంటూ డెఫినెట్ గా ఇక్కడ ఎవరో ఉన్నారు. నేను ఇక్కడ నీకు రాదు కదా మూత పెట్టాం. సరే మధ్య నేనే పెడతా. ఇన్స్టెంట్ పాట్ కూడా పెడుతున్నావా నువ్వు? అమ్మా అయితే నీకు అన్ని వంటలు వచ్చేసినట్టే. ఇన్స్టెంట్ పాట్ కూడా పెడుతున్నావు అంటే అంటే చాలా వాటర్ ఇంకొన్ని వేస్తే ఈరే. అవునా? చూద్దాం పెట్ట. అది సరే పెడితే ఏంటి పెడితే ఏంటి పెడితే ఏంటా పెడతా రేపు నీకు టీ పెడతా. అదేంటి పెట్టివా? పెట్టానని అనుకుంటున్నా కాదు. ఎంత టెక్నిక్ ఉంది.
ప్రాబ్లం ఉందా ఎవరికైనా? ఏది ఇన్స్టెంట్ బట్ మూత పెట్టకపోవడమా? సరే మీలో కూడా అంటే ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. సతీష్ పాప కంపెనీ కోసం ఏదో చూస్తాయి మొత్తానికి లాస్ట్ లో వర్క్ అయింది. 11, 12, 13, 14, 15, 16, 17 ఓకేనా? 20 పెట్టు. హా పెట్టు పెట్టు. ఆఫ్ కోర్స్ వాటర్ ఉన్నాయి అనుకో. హా పెట్టేం కాదు. ఓకే అబ్బా సతీష్ వంట చేయాలంటే ఇంత సెటప్ ఉంటది. ఇన్ని ఫస్ట్ తీసుకో. నేను ఎల్లో ఆనియన్ కట్ చేసుకొస్తాను. ఒక దుప్పటి ఒక దిండు ఇచ్చామంటే పడుకుంటావా? హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా. సరే ఎలా కావాలి? ఇంత ఆనియన్ బార్ కావాలా? సన్నగా కావాలా? సన్నగా పర్వాలేదు. చిన్న చిన్న ముక్కలుగా చాలా ఇందాక పోసినట్టు అంతే. ఓకే ఇన్ని ఒక్క ఆనియన్ చాలా? ఒక్క ఆనియన్ చాలా. ఓకే ఎంజాయ్. కొంచెం పచ్చిమిర్చి కూడా. ఓకే యా దట్స్ ఇట్. అమ్మా బాగా ఎంజాయ్ చేసావా? నీ ఫేస్ లోనే అర్థమవుతుంది అది కదా. అరే మంచిగా ఉన్నట్టుంది. ఫ్యాన్ అంటే బానే ఉంది అనమాట. ఈ రోజు కొంచెం హ్యూమిడ్ ఎక్కువ ఉన్నట్టుంది. అంతే అంటావు? బయట కూర్చుంటా అంటావు రోజు నాతో పాటు కూర్చొని కాఫీ టీ తాగుతా అంటావు బ్రహ్మాండంగా ఫ్యాన్ పెడితే. సరే నీకు ఆనియన్ అయితే కోసుకొచ్చాను. వడకుండా అందులో కరేపాకు కూడా వేసుకొచ్చాను. గుడ్ జాబ్. రెండోకి క్యాషూస్ కూడా తెచ్చాను. ఓకే పర్ఫెక్ట్. ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయా? అంతే ఇంకేం లేదు. ఆ స్పైసెస్ ఏమన్నా కావాలా? ఉంటే బెటర్. ఆయన వంట చేయటం ఏంటి? నేను అటు ఇటు తిరగటం ఏంటి? ఇలానే ఉంటది సతీష్ వంట చేస్తే. సరే తెచ్చుకోమంటే తెచ్చుకుంటాను. సరిపోయి తెచ్చుకోపో. నేను కూడా ఫ్యాన్ కోసేపు ఎంజాయ్ చేస్తాను. ఏం కాదులే ఒక 5 నిమిషాలు నీకు కొంచెం నడిచినట్టు ఉంటది. నాకు చెప్తావు కదా కాసేపట్లో నడిచినట్టుంటుంది. అదే అదే ఓకే. సో నా శారీ ఎలా ఉంది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు అంత సూపర్ ఏమని ఫీల్ లేదు. బానే ఉంది. బానే ఉందా? నువ్వే ఫస్ట్ అంత బాగాలేదు అన్నావు. అంత బాగాలేదు కాదు. నేను అనలేదు. నువ్వు అంటే సరే అవునా ఓకే అన్నావు అనిపించింది. నాకు విడిగా నచ్చింది కానీ బట్ వేసుకుంటే నాకు పర్లేదు అనిపించింది. బట్ సతీష్ చెప్పాడు అన్నమాట నైట్ టైం కదా మెరుస్తా ఉంటదిలే అని చెప్పాడు. ఇంక అట్లా కాంప్రమైజ్ అయ్యాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బాగుంది. నీకు నచ్చిందా? కమెంట్ చేయమన్నావు కదా. నువ్వు చేస్తున్నావు ఫస్ట్. ఓకే ఒక లెక్సీ. మటన్ అయిపోయినట్టు బ్రో. ఒక 5 మినిట్స్ ఆగి ప్రెషర్ తీసేస్తాలి. ఓకే అంచుకే నీకు కూడా కొద్దిగా అంటించాడా? ముక్కది మరి ఓకేనా? ఉడికింది రే. ఉడికిందా? బాగా ఉడికింది. బాగా ఉడికిందా? సో ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, కొంచెం ఎక్కువే ఉంది కదా, ఇంకా కొంచెం సేపు ఉడికిచ్చేసుకుంటున్నాను. బాగా ఉంది, ఇంకొంచెం దగ్గరకు వస్తే అయిపోద్ది. Thank you.
నుంచి అక్కడ వేసుకుందాంలే. ఎక్కడ? అక్కడ వేద్దాం మంచం అది. ఫైన్. రైస్ ఇంకా రైస్ అప్పుడు పెట్టేద్దాం లాంటివా? మంచి సెటప్ చేసుకున్నాం. ఎవరు ఇచ్చారు ఆ చెక్క ఐడియా? బా మంచి ఐడియా ఇచ్చారు కదా. బాగుంది బాగుంది సత్తి మన సెటప్. ప్యాకెట్ కూడా బాగుంది. నీ డ్రీమ్ కదా. మామూలుగా అయితే చిన్న టేబుల్ కావాలి అది అని కాల్ చేసేది. ఏం కొంటట్లా అడిగినా కూడా. పొగలు మటన్ బాగుంది రే, మంచిగా వచ్చింది కదా పులుసులాగా. నువ్వు నా మటన్ కర్రీకి మాత్రం మంచి రివ్యూ ఇవ్వాలా. నిజం కర్రీకి అత్తా నిచ్చుకో. టెంప్టింగ్ ఉందా? యా బాగుంది. నైస్. మొన్న వర్షం పడుతుండేసరికి ఇంకా లోపల కూర్చోవలసి వచ్చింది. అక్కడ వేసుకొని ఇంకా అక్కడే ఫస్ట్ బయట వేసాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ వీడియోలో ఫస్ట్ బయట వేసుకున్నాను, బట్ వర్షం పడతా ఉండేసరికి ఇంకా లోపల అక్కడ కూర్చొని తినేసామన్నమాట. బట్ ఈరోజు అయితే బాగుంది, కొంచెం ఉబ్బగా ఉందనే కానీ బట్ బదిలీ బాగుంది. ఇప్పుడైతే ఇంకొంచెం చల్లగా కూడా అయింది. సో బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్. ఐమ్ గ్లాడ్ యూ లైకింగ్ ఇట్. చికెన్ బాగుంటుంది, బాగా చేస్తున్నాడు అన్నమాట ఫ్రై అయితే మాత్రం. సర్లే ఫోన్ విషయం మాట్లాడుకుంటూ తిందాం. ఫుడ్ ఎంజాయ్ చేయాలి కదా. సో ఈ రోజు మా మూన్ లైట్ డిన్నర్ అయితే ఇలా అయ్యింది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. కొంచెం కష్టం, కొంచెం కష్టపడ్డాము యాక్చువల్గా లాస్ట్ టైం కదా. ఈసారి కొంచెం హరీ బరీ తగ్గింది అనమాట. ముందే కొంచెం కావాల్సినవన్నీ మంచిగా బయట పెట్టేసుకున్నాము. సో కుకింగ్ కూడా కొంచెం బెటర్ అనిపించింది. అసలు అయితే బాగా ఎంజాయ్ చేసాము, కుకింగ్ బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు ఫైనల్ గా ఈ వ్యూ అయితే మాత్రం నేను మీకు ఎంతవరకు చూపించగలిగానో తెలియదు కానీ, బట్ చాలా చాలా బాగుంది కదా. సో ఈ వీడియో అయితే ఇంక ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాను. సో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై. పైన మూను కింద సతీష్. ఇద్దరు మూను ఫ్రంట్. మా